అడిగారు నా పైన అభిమానం ఉంచి నేను ఇంతకు ముందు అన్న నాకు నువ్వు కష్టపడమ్మా నీకు ఉంటుంది అని అన్నారు ఆ రోజు కష్టపడిన అన్న చెప్పినట్లే మళ్ళీ ఏదో కొన్ని కారణాల వల్ల ఆ రోజు లేకుండా అయింది అయినా కూడా నేను ఆ రోజు నుంచి పార్టీకి నేను ఎప్పుడు మా ఆయన కాలం అప్పటి నుంచి కూడా వాళ్ళ ఫాదర్కి చాలా దగ్గరగా ఉండి మేము ఎప్పుడు వాళ్ళు మన వాళ్ళ మనుషుల్లాగా ఉన్నాము మరీ కూడా రాజశేఖర్ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేవిధంగా ఆయనతో నేను చాలా కష్టపడి పనిచేసినాను పనిచేసిన తర్వాత మళ్ళీ కొన్ని రోజులు ఆచరించారని అన్న అక్కడికి వచ్చిన తర్వాత అయినా మేము ఎప్పుడూ పార్టీకి అండగానే ఉంటూ చాలా మా శాయశక్తులా పోరాడి మేము పార్టీకి పనిచేస్తున్నాము ఇప్పుడు అన్న మళ్ళీ నన్ను గుర్తించి మళ్ళీ ఈరోజు నాకు నన్ను ఎమ్మెల్సీగా ఇచ్చినారు ఆయనకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ మా శాయశక్తుల అవకాశం ఇచ్చినందుకు అన్ని కులాలని ఐక్యం చేసుకొని అన్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ తర్వాత అగ్నివర్ణ కులాలు కూడా అన్నకు అందరూ చాలా సపోర్ట్ ఉన్నారు అందరినీ కలుపుకొని తప్పకుండా కష్టపడి మళ్ళీ జగన్ అన్న సీఎంగా చేసుకుంటే అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి నన్ని ఇక్కడ జిల్లా ఎమ్మెల్యేలు మన అక్క ఉషమ్మ అందరూ కూడా ఎవ్వరు నా పేరు చెప్తే అందరూ సపోర్ట్ చేసినారు సపోర్ట్ చేసి ఆయమ్మ అయితే ఓకే ఎవరు అభ్యంతరం చెప్పరు అని చెప్పేసి వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసినారు వాళ్ళందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారు నా పైన అమ్మా నిన్న కూడా నేను అక్కడికి వెళ్ళినప్పుడు తల్లి నీకు అందరూ నీ పేరు చెప్పినారు ఎవరు నిన్ను వ్యతిరేకించలేదు నీవు కష్టపడతావని నువ్వు ఇంకా బాగా కష్టపడి మీ బోయ కులసులు కురుబ కులసులు యాదవులు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరినీ కలుపుకొని మీరు బాగా కష్టపడండి కష్టపడి మన ప్రభుత్వం ఇప్పుడు మనం చేసింటే సంక్షేమ పథకాలన్నీ ప్రజల్లోకి తీసుకెళ్ళి మీరు అందరికీ తెలియజేసి మళ్ళీ కూడా మన ప్రభుత్వం వచ్చేదానికి మీరు అందరూ కష్టపడాలా అన్నారు అన్న మాట చెప్పినాడు తప్పకుండా మేము కష్టపడతాము అన్న అంతా అందరికీ మంచి పని చేసినాడు ఆయన మనం అసలు కష్టపడకోకుండా ప్రజలు వేస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కరింటికి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చేరినాయి ప్రతి ఇంట్లోనూ ఆయన తింటున్నారు కాబట్టి ఎవ్వరు ఆయన్ని మర్చిపోరు దానికి తోడు ఆయన మంచివాడు ఆయనకు మంచి మనసున్న మహారాజు అందుకని నాలుగేండ్లలో పుష్కలంగా వర్షాలు కురుస్తున్నాయి అనంతపురం జిల్లా అంతా ఎడారిగా మారిన ఊరు జిల్లా అట్లాది దాదాపు 3 నెలలు పెన్నా నదిలో నీళ్లు నేను పిల్లప్పటి నుంచి కూడా చూడలేదు 3 నెలలు జీవనదిగా పారిందంటే అదంతా అది జగన్మోహన్ రెడ్డి గారి మంచితనమే అది తప్పకుండా అన్న గెలుస్తాడు ఈసారి కూడా అందరూ హ్యాపీగా ఉంటామని మేము కష్టపడి శాయశక్తిలా కష్టపడి మేము పార్టీ ముందుకు తెచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఒక్కసారి సీఎంగా చేసుకుంటాం.